ముందుగా ఈ 16వ ఆంధ్రప్రదేశ్ శాసనసభకు సభాపతిగా నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పెద్దలు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ నాయకులు, తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు, బీజేపీ శాసనసభ్యులు అందరూ కలిసి ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తానండి. గతంలో ఈ శాసనసభలో మనం చూసాం, అంటే నేను 83 నుంచి కూడా శాసనసభలో ఉన్నాను, ఉమ్మడి రాష్ట్రంలో కూడా చాలామంది శాసనసభ్యులు శాసనసభలో సభాపతిగా పనిచేసిన తీరు చూసాం. చాలామంది పెద్దలు పనిచేశారు. ఇందాక అచ్చెన్నాయుడు గారు మాట్లాడుతూ కూడా కొన్ని విషయాలు చెప్పారు. తంగి సత్యనారాయణ గారు కానీ, ప్రతిభాభారతి గారు కానీ, యనవల్ రామకృష్ణ గారు కానీ, నారాయణరావు గారు, జి నారాయణరావు గారు ఉండేవారు వారు కానీ, తర్వాత కోడెల శివప్రసాద్ గారు కానీ, వీళ్ళందరూ కూడా సభాపతిగా పనిచేశారు. మీ అందరికీ తెలుసు విలువలతో కూడినటువంటి కార్యక్రమాలు పాల్గొన్నారు, సభను సక్రమంగా నడిపించారు. ఉంటాయి కొంతమంది చేత చిన్న చిన్న పొరపాట్లు జరుగుతూ ఉంటాయి, కానీ నా ఉద్దేశం ఏంటంటే ఈ సభ అన్నది చాలా గౌరవమైన సభ. నేను 42 ఇయర్స్ నుంచి నేను రాజకీయాల్లో ఉన్నా, మీకు తెలుసు, మీ అందరూ ఇప్పుడే మాట్లాడారు. అయితే ఈ స్థానం అన్నది చాలా పవిత్రమైన స్థానం. నేను మీ అందరినీ కోరిదండి, ఇక్కడ చూశాను నేను రాత్రి అన్ని తెలుసు చూస్తే మొత్తం 22 మంది మహిళా ఎమ్మెల్యేలు వచ్చారు ఈ సభలో. నిజంగా చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని అభినందించాల. ఇంతమంది మహిళలకి అవకాశం, మహిళల కోసం ఎన్నో పనిచేసిస్తుంటాం రాజకీయంగా, కానీ వాళ్ళకి ఆ స్థానం కల్పించడంలో ప్రముఖ పాత్ర వహించిన చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, బీజేపీ వాళ్ళకి ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరం ఉంది. అంటే మహిళలు, అలాగే 33% పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఈ సభలో ఉన్నారు. ఇది చాలా మంచి పరిణామం. 39 మంది గ్రాడ్యుయేట్స్ ఉన్నారు ఈ సభలో, అలాగే 57.57% లెస్ దెన్ 55 ఇయర్స్ ఏజ్ ఉన్నవారు ఉన్నారు. 55 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళు 57% ఉన్నారు. అంటే ఇంచుమించు యంగ్ బ్లడ్ కదా. ఇటువంటి సంపద ఈ సభలో ఉంది మీకోసం నాయకుల తాలూకు సహకారంతో. మరి దీన్ని ఉపయోగించుకొని మన సభని స్వభావంగా ఎప్పుడూ జరిగిన విధంగా ఉంచుతుంటే ఎందుకు అంటున్నానంటే ఈ మాట, గత 5 సంవత్సరాల పరిపాలన చూసాం మనం. సభాపతిగానే మాట్లాడ తెలియదు కానీ రాష్ట్రం నష్టపోయింది, ప్రజలు నష్టపోయారు. ఇవాళ మీరందరూ ఏమనుకుంటున్నారు, కొంతమంది ఏమనుకుంటున్నారంటే మీకు పదవి వచ్చింది అనుకుంటున్నారు, ప్రజలు మీకు పదవి ఇచ్చారనుకుంటున్నారు. నా దృష్టిలో మనకి ఇచ్చింది పదవి కాదు, బాధ్యత. మనకి ఇచ్చింది ఈ టర్మ్లో మనకి ఇచ్చింది పదవి కాదు, ఒక బాధ్యత ఇచ్చారు. మన బుజస్కంధాలపై ఆ బాధ్యత పెట్టారు, ఒక నమ్మకంతో ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ కలిసిపోయి ముందుకు వచ్చారు. ఈ రాష్ట్రానికి న్యాయం జరుగుతుంది, చంద్రబాబు గారు సమర్థవంతంగా పరిపాలన చేసే శక్తి ఉంది అని ఒక నమ్మకం. నేను ఎన్టీ రామారావు గారితో పనిచేశా, 83లో అది ఒక తుఫాన్. కానీ సీట్లు వచ్చాయి కానీ ఇంత మెజార్టీలు రాలే ఆ రోజులో, ఒకసారి గమనించండి ఒకసారి. మీరు సీట్లు వచ్చాయి, ఇంత మెజార్టీలు రాలే. ఏంటంటే ఒక ఎమ్మెల్యేకి మా ఎంపీకి వచ్చిన మెజార్టీలు వచ్చి మనం చూసారు మీరు, దాన్ని మనం ఇప్పుడు మర్చిపోకూడదని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ మనం చేస్తున్నాను. అలాగే ఫస్ట్ టైం ఎమ్మెల్యేస్ 88 మంది ఉన్నారు మన హౌస్లో, ఫస్ట్ టైం ఎమ్మెల్యేస్. వారందరినీ నేను కోరేది ఏంటంటే మీకు అవకాశాలు ఇస్తా, ఎందుకంటే మీరు కూడా మాట్లాడాలి, మీ తాలూకు వాయిస్ వినిపించాలి. మీ అందరు నేను కోరేది ఏంటంటే ఈ హౌస్లో మాట్లాడడం అంటే హౌస్ కోసం కాదు, నా కోసం కాదు, మీకోసం కాదు,
ఈ రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం మాట్లాడాక. అంచేది ఫస్ట్ టైం ఎమ్మెల్యేస్ కూడా మగమాటలు లేకుండా నీకు అవకాశాలు ఇస్తా, అవసరమైతే హౌసిన్ 2-3 రోజులు పొడిగిస్తాం, ప్రభానాయకులు మాట్లాడి తప్పేలే, చర్చ జరగాల. మీ నియోజకవర్గంలో మీరు కావాల్సినటువంటి కార్యక్రమం ప్రజలు అందరికీ కోరుకుంటారు, కాబట్టి కార్యక్రమం అడుగుతారు మనల్ని. ఆ కార్యక్రమాలని స్పష్టంగా సభ ద్వారా మంత్రులు ఉంటారు, మంత్రులకి అధికారులు ఉంటారు, అధికారులకి వారితో పాటు ప్రజలకు కూడా మా ఎమ్మెల్యే గారు అసెంబ్లీలో మాట్లాడారు మా సమస్య కోసం చెప్పి ఒక ఆలోచన వచ్చే విధంగా మీరందరూ కూడా ప్రవర్తించవలసినటువంటి అవసరం ఉందని చెప్పి మనం చేస్తున్నాం. అలాగే మా చంద్రబాబు నాయుడు గారు